హాయ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇట్స్ లైక్ మంచి మూవీ. టు బి హానెస్ట్లీ, ఈ రీసెంట్ టైమ్స్లో హారర్ కామెడీ మనం చాలా తక్కువ చూసుంటాం. అలాంటి బెస్ట్ మూవీతో శివ సార్ మనతో పాటు వచ్చారు. అండ్ ఫస్ట్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హలో, థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? మస్తు ఉన్నా అన్న. అన్న ఏందన్న, ఇంకా ఏజ్ అక్కడ ఆగిపోయిందా? 16-17 ఇయర్స్లో సరే, ఓకే, ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. అంత ఎనర్జీ అన్న ఇచ్చి పడేస్తున్నారు. అంటే చాలా ఏళ్ళ నుంచి దాచుకొని కాదు, ఎక్కడ అవకాశం దొరకక మనకి మనం వచ్చిన అవకాశాన్ని మనం, నా వాట్ ఐ బిలీవ్ ఇస్ మనం డల్గా ఉంటే ఎన్వైరన్మెంట్ అరౌండ్ యూ విల్ బికమ్ డల్. అవును, నువ్వు లైవ్లీ ఉంటే మొత్తం చుట్టూ ఎన్వైరన్మెంట్ అంతా లైఫ్ వస్తుంది, పాజిటివ్ వైబ్ వచ్చేసి ఇచ్చి పడేస్తాం. చిన్నప్పటి నుంచి నాకు అది అందరూ మా ఫ్రెండ్స్ కూడా చెప్పేది ఏంటంటే, దోస్తులు కూడా, యా అరే నువ్వు ఉంటే మజా వస్తారు. అది ఇప్పుడు మీరుంటే కూడా మాకు మజా వస్తుంది. బట్ కమింగ్ టు ద మూవీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందన్న, కొరియోగ్రాఫర్ ఏంది, డాన్సర్ ఏంది, డైరెక్టర్ ఏంది, ఈ లార్జర్ స్కేల్ చూసుకుంటే ఏమనిపిస్తుంది అసలు మైండ్లో? అసలు నేను ఎక్కడ ఉన్నా వచ్చిన కరెక్ట్ అది, ఎందుకంటే అవన్నీ ఇదంతా ఐ థింక్ డెస్టినీ ఉంటుంది అనుకుంటాను నేను, ఎందుకంటే ఐ బిలీవ్ బిగ్ టైమ్. యా, లేకపోతే అసలు అన్ని వదిలేసుకొని వెళ్ళిపోయినండి నేను. అవును, దుకాణం సరిదేసే పోయినాం అమెరికా. వద్దురా బాబు, మన రాసి పెట్టలేదేమో, అంత ప్రాణంగా ప్రేమించిన డాన్స్ అంతే మనం. కొంతమంది యూనో దే నాట్ మేడ్ ఫర్ ఇట్ అనుకునే వెళ్ళిపోయాం. మళ్ళీ లేదు ఇంక ఇప్పుడే కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది అసలు అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రావడం, కొరియోగ్రఫీ చేయడం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ డైరెక్షన్ చేయడం. ఇండస్ట్రీని దూరంగా చూసే మురిసిపోయేటండి నేను. అరే నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్, నేను పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటోండి ఆ టైంలో. అవును, కానీ నాకు ఒక డైరెక్షన్ అవకాశం రావడం అనేది గాడ్ గిఫ్ట్. అంటే లైక్ ఇప్పుడు యుఎస్కి వెళ్ళిపోయారు, మస్తు జాబ్ చేస్తున్నారు, ఎప్పుడైనా సినిమాలు చూసినప్పుడు అరే పడదు అరే ఇట్లా అని ఎప్పుడైనా, ప్రతి సినిమాకి అదే, ప్రతి సాంగ్ అదే, నేనైతే ఇట్లా చేసిపోతుండే, ఇట్లా చేస్తుండే అట్లా పాపం అందరం అనుకుంటాం కదా. ఇప్పుడు చూసిన ప్రతి కూడా ఏముంటది, రాజమౌళి గారు లాగా నేను కూడా తీసేస్తా అనుకుంటాడు. దిగినాక తెలుస్తుంది దాని లోతు, ఇప్పుడు తెలుస్తుంది అదా ఆ పెయిన్, ఆ టెన్షన్, ఆ ప్రెషర్స్ అది చెప్పలేము. ఇక తెలియదు ఏముంది, అసలు దాని అంటే. బట్ ఒకటి ఏంటంటే, కరెక్ట్, పొద్దున సెట్కి వెళ్తున్నాం, షూటింగ్ వెళ్తున్నాం అంటే అది ఒక కిక్ నాకైతే. అవును, టైర్డ్ డల్ మూమెంట్లు అట్లా నాకు, రాత్రి పడుకుని ఎంత లేట్ అయినా సరే పొద్దున షూట్కి వెళ్ళి ఆ లైట్స్ కెమెరా యాక్షన్ సంథింగ్ నాకు వైబ్ మ్యాడ్. అవును, నేను ఎప్పుడు అక్కడ యుఎస్ లో అందరూ ఇప్పుడు మామూలుగా మన పార్టీలు వీటిలు జరుగుతుంటాయి కదా, ఏవో ఆల్ టాక్ అబౌట్ బిజినెస్లు, ఐటీ కంపెనీలు, వాట్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, స్టాక్స్ ఏమైతున్నాయి, ఇదేమైతుంది, అదైతుంది, అక్కడ ప్రాపర్టీస్ కొన్నాం, ఇక్కడ రియల్ ఎస్టేట్ తీసుకున్నాం. నేను ఒక్కడి విని పట్టుకొని అటు నుంచి ఇటు సినిమా దొరికితే మాట్లాడదాం, సినిమా గురించి ఎప్పుడు మాట్లాడు మనకి తప్ప, అది తప్ప మనకి వేరే తెలియదు. అవును, సో అట్లా కొన్ని అంటే 18 ఇయర్స్, సో ఇట్స్ నాట్ ఎ స్మాల్. ఎన్ని సినిమాలు చూసి నేను నా వైఫ్ కూర్చొని చాలాసార్లు ఆమెకు చెప్పి వాళ్ళు ఎట్లయిపోయింది అంటే, నా ఎంబడ ఉన్న వాళ్ళు అందరూ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ, ఇప్పుడు దే ఆల్ సీ ద ఫిల్మ్ వెరీ క్రిటికల్లీ. ఓకే, సినిమాని ఎంజాయ్ చేయడం మానేసారు క్రిటిక్స్ లెక్క. ఇది అరే ఇక్కడ లాజిక్, దాన్ని దీని లాక్ అది, దీని సొల్యూషన్ అదే ఉంటది, హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతారు అసలు, అంటే కథ చెప్పేసుంటారు వాళ్ళు, ట్విస్ట్ చూడు అట్లా అయిపోయింది. నా ఎంబడ చూస్తే అట్లా అయిపోయింది లాస్ట్ కి. బట్ యాజ్ అన్ కొరియోగ్రాఫర్ గా తీసుకొని 21 ఇయర్స్ అయిందన్న మీ సినిమాకి, జయన సినిమాతో వచ్చారు. కానీ ఇంత ఇంత ఇన్ 21 ఇయర్స్ అంటే నమ్మట్లేదు. ఇప్పుడు కింద చెప్తుంటేనే నేను 21 ఇయర్స్, జయ నిన్ననే మళ్ళీ వచ్చిందంట కదా, 21 ఇయర్స్ అయిందంట కదా, సో చూడు ఎట్లా అయిపోయింది టైం, అంత త్వరగా అయిపోయింది కరెక్ట్. అప్పుడైతే నాకు 20 కరెక్ట్, సో అంటే ఇప్పుడు 35 అంతే. అండ్ కమింగ్ టు లైక్ గీతాంజలి లాంటి కోన గారు, ఇట్స్ లైక్ వెరీ మచ్. అండ్ కోన గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మంచి నచ్చిన అనుకో, ఆ మంచి కోసం ఏమని చేస్తారు, కానీ నాకు లైవ్లో నేను చూసినాం. వాట్ అబౌట్ కోన గారు, మీరు ఏం చెప్తారు? అదే అంటున్నా, ఆయనకి వెరీ పెక్యులర్, అట్లా అట్లా ఉండరు. అందుకని ప్రాబ్లం చాలా మంది నేను చూసినా పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ హిమ్. అవును, బట్ ఆయన ఏంటంటే హిస్ బయట నుంచి హార్డ్ గా కనిపించే ఒక షెల్ నట్ స్టోన్ లాగా, నోబడీ ఈస్
సో సాఫ్ట్, అవును సో సాఫ్ట్ యూ కెన్ నాట్ యూ కెన్ నెవర్ ఇమాజిన్ దూదిలా ఉంటాడు అంతే సీరియస్ అంత సెన్సిటివ్ నాకు అనిపిస్తుంది. అండ్ హీ పుట్స్ అప్ హీఈస్ లైక్ దాట్ బికాస్ అలా ఉండాలి లేకపోతే పనులు జరగవు, ఆయన అలా ఉండకపోతే పనులు జరగవు. సో అది ఆయన క్యారెక్టర్ నాకు నాకు చాలా దగ్గరగా చూసాం కాబట్టి నేను చెప్పగలను ఐ టేక్ దట్ యాజ్ మై టేక్ అవే ఫ్రమ్ ఇట్. ఎస్, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొన్నగారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక మనిషిని మాట ఇచ్చిందంటే ఆ మాటకి స్టిక్ అనే ఉంటాడు. కరెక్ట్, కంపల్సరీ స్టిక్ అనే ఉంటాడు. సో మీకు కూడా మాట అంతే 100%, అది లేట్ అయినా సరే 100% హీ విల్ స్టాండ్ ఆన్ హిస్ వర్డ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే పరిస్థితులు కూడా కలిసి రావాలి. అవును, ఓకే, నేను నాకు తెలుసు కాబట్టి చాలా ఇన్సిడెంట్స్ నేను చెప్పగలను. ఆ పరిస్థితి కూడా రావాలి, మనం లేకపోతే ఏమవుతుందంటే మనం చెప్తాము ఇప్పుడు నీకు ఏదో చేస్తా తమ్ముడు డెఫినెట్గా ఐ డూ సంథింగ్ ఫర్ యూ అని అంటా. ఆ సిచ్యువేషన్ రావాలి, వచ్చే వరకు వెయిట్ చేయకుండా నువ్వు చేస్తా అన్నావు నాకు ఏం చేయలేదు అది అంటే అది అవ్వదు. అది బికాస్ యువర్ వాంటింగ్ దట్ నెగిటివ్ ఎనర్జీ యువర్ ఫీడింగ్ అవుట్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను నువ్వు నమ్మితే 100% అవుతుంది అని నా బిలీఫ్. కొండగా రైటింగ్ స్కిల్స్, రైటింగ్స్లో మీరు చాలా సినిమాలు కొరియోగ్రాఫర్ చేశారు, ఎట్లన్నా ఫ్లైట్ ఛార్జీలు అటు ఇటు అవుతుంది అక్కడికి ఏమవుతుంటే కదా. ఫ్లైట్ ఛార్జీలు కూడా చెద్దుకులేవు రాదా ఇప్పుడు ఇద్దరికి అది చెప్తే ఇప్పుడు నాకు నాకు నెక్స్ట్ సినిమాకి బడ్జెట్ వేసారు సపరేట్గా డైరెక్టర్ గారికి ఫ్లైట్ టికెట్లకి ఇస్తారు అంటే ఆఫ్ కోర్స్ నేను సినిమా మీద ప్రేమతోటి అవకాశం వస్తే నానిగారితో నేను అక్కడ యుఎస్లో చేసాం మా బ్రేకప్ సాంగ్ అవును అంటే ఆ థ్రిల్ వేరు, దాని ముందు అమౌంట్ మనీ నథింగ్ డజంట్ మ్యాటర్ నథింగ్ దేవుడి వల్ల దీని మీద అనే లేం కాబట్టి ఆ ఒక అది మేబీ అందుకేనేమో అది ఫస్ట్ నుంచి నాకు అవ్వలేదు. అవును, ఎందుకంటే నేను ఉండాలనుకుంటున్న లైఫ్ స్టైల్కి నేను సంపాదించాలనుకున్న సంపాదనకి నేను చేస్తున్న పనికి ఎక్కడ మ్యాచ్ లేదేమో అనే దేవుడు నన్ను అరే నువ్వు ఇట్లా కాదులే కానీ నువ్వు వెళ్ళి ఫస్ట్ పని చేసుకుని కాస్త డబ్బులు సంపాదించుకుని కొంచెం స్టేబుల్ అయినాక అప్పుడు నీకు ఇస్తారా అవకాశం అని అంటే అనిపిస్తున్నాను.